డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 115 కోట్లకు పైగా వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటికే హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక నార్త్ లో అయితే హనుమాన్ మానియా మామూలుగా లేదు. హిందీ ఆడియన్స్ సినిమాకి చూపిస్తున్న ఆదరణకు రోజు రోజుకు అక్కడ థియేటర్లు పెంచుకుంటూ పోతున్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం హనుమాన్ కు అక్కడ మరింత ప్లస్ అయింది. మరో వారం రోజుల పాటు హనుమాన్ హంగామా అదే రేంజ్ లో కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అంటున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయితే అందులో హనుమాన్ టాలీవుడ్ ఆల్ టైమ్ సంక్రాంతి రికార్డ్ గ్రాసర్ గా దూసుకుపోతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్నిటిలో ఇప్పటి వరకు అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో వరల్డ్ వైడ్ గా 260 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని సంక్రాంతి సీజన్ లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇతర భాషల సాయంతో సంక్రాంతికి హైయెస్ట్ గ్రాఫర్ గా నిలిచే దిశగా హనుమాన్ మూవీ పరుగులు పెడుతుంది. హనుమాన్ అన్ని లాంగ్వేజెస్ లో కలిపి ఫస్ట్ వీకెండ్ లో 140 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక సెకండ్ వీక్ లోనూ భారీ కలెక్షన్ వస్తుండటంతో ఖచ్చితంగా ఈ సినిమా ఫుల్ రన్ లో సుమారు 275 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే హనుమాన్ మూవీ అలా వైకుంఠపురంలో రికార్డ్ బద్దలు కొట్టి టాలీవుడ్ లో సంక్రాంతి హైయెస్ట్ గ్రాసర్ గా నిలబడడం గ్యారంటీ అని చెప్పొచ్చు. ఇక మొదటి వారంలో హనుమాన్ ఆంధ్ర నైజాం ఏరియాలు కలిపి 64 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 25 కోట్లకే అమ్ముడయ్యాయి. దాని ప్రకారం హనుమాన్ మొదటి వారంలోనే 250 కోట్ల కంటే ఎక్కువ రికవరీ చేసిందని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.